అరే భయ్ ఎవడరా అడుక్కునేది, ఇక్కడ మైనింగ్లు అక్రమ మైనింగ్లు ఎవరికి లేవు, ఏంది సిమెంట్ ఫ్యాక్టరీలు ఎవరికి లేవు, ఏంది కోట్ల ఆస్తులు ఎవరికి లేవు, కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో పార్టీ నడిపిస్తున్నారు. ఇప్పుడు సార్ డబ్బు సంపాదించుకున్న సినిమాల్లోకి వెళ్ళి సంవత్సరం పాటు నాకు రాజకీయ ఉద్యోగం ఉంటే కోట్లు వచ్చి పడతాయండి, కానీ జనాల కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి వచ్చి ఇన్ని మాటలు పడతా కూడా ఉండాల్సిన అవసరం లేదు. అందరికీ నమస్కారం, నేను మీ రామ్తి మినేని. నేను మీ అచ్చు తరవేషన్ యూట్యూబ్ ఛానల్ నుండి. మేమైతే ఈ రోజు నుంచి జనసేన పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటాం. ఫస్ట్ వీడియో చేస్తాము జనసేన పార్టీ కోసం. జనసేన జన సైనికులు వచ్చేసి వాళ్ళ వన్ డే శాలరీ ప్రకటిస్తా అని చెప్పేసి చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఆన్ 2nd September 2023. ఇది వచ్చేసి వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు వాళ్ళ కుర్రోళ్ళు ఒకటి, వాళ్ళ జన సైనికులు కావచ్చు, వాళ్ళ పార్టీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళ సంపాదించిన సంపాదనలో నెల సంపాదనలో ఒక రోజు సంపాదన కళ్యాణ్ గారి బర్త్డే రోజున ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసుకొని ఫలానా నెంబర్ గూగుల్ పే ఫోన్ పే ఆర్ సంథింగ్ వెబ్సైట్ డొనేషన్ వచ్చేది అఫీషియల్ వెబ్సైట్ జనసేనది, దాంట్లో డొనేట్ చేస్తా అని చెప్పేసి చేస్తే కొంతమంది పేటిఎం ఒక్కరు, కొంతమంది ఐఎమ్ నాట్ ఇన్వాల్వింగ్ ఆల్ ద పార్టీ మెంబర్స్, కొంతమంది పేటిఎం బ్యాచ్ 5 rupees బ్యాచ్ ఏదన్నా నెగిటివ్ కామెంట్ పెడితే వాళ్ళకి ఒక 5 rupees పడతాయి అంట. మరి నాకు తెలియదు కానీ అందరం ఉంటే చెప్తాను నేను, బట్ ఇది నిజమే ఉండొచ్చు. మేము చేసే వీడియోలో కూడా ఇప్పుడు దాకా అయితే ప్రజల సమస్యల కోసమే చేసాం మేము వీడియోలు, ప్రజల సమస్యలు చూపిద్దామని చెప్పేసి వాళ్ళు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో దాన్ని క్లియర్ చేయాలి. మా తరపు నుంచి ఒక 1% ఏమన్నా ఇంప్రూవ్ అయినా కానీ మేము చాలా సాటిస్ఫై అవుతాం, చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. దాని గురించి ఛానల్ స్టార్ట్ చేసాం. ఈ దూరంలో మన కళ్యాణ్ గారి బాగా నచ్చి మేము ఆయనకి సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము ఫిక్స్ అయ్యాము. అన్నా మీరు ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారో, మీ పార్టీ కనీసం నడుపుకోలేని పార్టీ, మీకు సొంత డబ్బులు లేవు పార్టీని నడపలేరు అడుక్కుంటున్నారు, అరే భయ్ ఎవడరా అడుక్కునేది, ఇక్కడ మైనింగ్లు అక్రమ మైనింగ్లు ఎవరికి లేవు, ఏంది సిమెంట్ ఫ్యాక్టరీలు ఎవరికి లేవు, ఏంది కోట్ల ఆస్తులు ఎవరికి లేవు, కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో పార్టీని నడిపిస్తున్నారు, అర్థమైందా? మీరు వచ్చేసి మీ 5 rupees కోసం పార్టీలు అడుక్కుంటున్నారా గిడుకుంటున్నారా, వర్రా మీరు. అదేవిధంగా స్టార్టింగ్లో పేపర్లు న్యూస్ పేపర్లు కూడా ఇవ్వండి, వీళ్ళ చేసే ఆకృతిని అరాచకాలని కప్పిపెట్టడానికి న్యూస్ పేపర్లు కూడా లేవు. స్టార్టింగ్లో మేము స్టార్ట్ చేస్తున్నాము జనాలందరికి అందాలని చెప్పి రూపాయికి స్టార్ట్ చేసిన పేపర్ని, ఇప్పుడు ఎంత ఎంత జనాలందరికీ తెలుసు ఆ పేపర్ అనేది. దాంట్లో ఎక్కడైనా సరే ఫ్యాక్ట్ చెక్ అనేది వేరే వాడు చూసి వేరే వాడు వేస్తే నమ్ముతారు, కానీ మీ అంతా మీ సొంత పార్టీ వాళ్ళు చూసి ఇది కాదు ఇది ఫ్యాక్ట్ చెక్ మీ సాక్షి నుంచి ట్రై చేసామంటే దాన్ని ఎవరు నమ్మరు, దాన్ని ఎవరు యాక్సెప్ట్ కూడా చేయడు. అదేవిధంగా ఇప్పుడు ప్యాకేజ్ తీసుకున్నంత ప్యాకేజ్ తీసుకున్న అతనికి సినిమాలు చేయాల్సిన అవసరంలా, అండ్ ఇంకొకటి ఏంటి ఈ వన్ డే శాలరీ అందరూ అనుకుని చెప్పాల్సిన అవసరంలా, దాంట్లో కూడా మళ్ళీ ఆయన ఖర్చు పెట్టుకుని ఆయన ఖర్చు పెట్టేది ఏమి ఉండదు అక్కడ, ఫ్రాంక్లీ మాకు తెలిసి ఖర్చు పెట్టేది ఏమి ఉండదు. దాంట్లో కూడా మళ్ళీ 80% వరకు మ్యాక్సిమం జనాలకి ఇదిగంటే వాళ్ళు చేసే వాళ్ళ వర్కర్స్కి శాలరీ ప్రకారం అలా ఇవ్వడమే జరిగింది, కానీ సొంతగా ఖర్చు పెట్టుకుని ఏమి ఉండదు. అర్థమైంది, ఆయన ఇప్పుడు డబ్బు సంపాదించుకున్న సినిమాల్లోకి వెళ్ళి సంవత్సరం పాటు నాకు రాజకీయ ఉద్యోగం ఉంటే కోట్లు వచ్చి పడతాయండి, కానీ జనాల కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి వచ్చి ఇన్ని మాటలు పడతారు కూడా ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఉండి చేస్తున్నాడంటే ఆయన ఏదో మార్పు కోరుకుంటున్నాడనే దానికి అర్థం. ఒక్కసారి ఆలోచించండి, ఇంట్లో మన తల్లిదండ్రులను ఒక మాట అంటేనే మన పల్లెము, అలాంటిది ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఉన్నారో వాళ్ళ తొత్తులు కానీ వాళ్ళ మినిస్టర్లు కానీ ఎవరైనా సరే ఇప్పుడైతే ఎలక్షన్స్ టైం అని చెప్పేసి తిట్టకుండా సైలెంట్గా ఉన్నారు, కానీ మొన్నదా చేసిన పని ఏంటి వాళ్ళు చెప్పు, మొన్నదా చేసిన పని ఏంటి, ఇప్పుడు కేవలం ఎలక్షన్స్ అంటే అండి ఎలక్షన్ కోసమే కేవలం వాళ్ళు తిట్టకుండా సైలెంట్గా ఉన్నారు, కానీ అదంటే ఏం లేదు, దాంట్లో తిడతానే ఉన్నారు. అమ్మలను తిట్టారు, కూతుర్లను తిట్టారు, తల్లులను తిట్టారు, భార్యలను తిట్టారు, ఇంట్లో వాళ్ళు రోడ్డు మీదకి వస్తాయంటే ఇంట్లో మీ ఆయన లేడు నువ్వేం చేస్తావు అని చెప్పేసి అన్నారు, అన్న రోజులు ఉన్నాయి, ఏ వచ్చిన రోజులు ఉన్నాయి, బాధపడే రోజులు ఉన్నాయి చెప్పు అంటే వీళ్ళు అంటేనే అది వీళ్ళు ఒక మాట జస్ట్ వీళ్ళ అభిమానులు కానీ ఎవరైనా ఒక మాట అంటే అది తప్పు, ఆడవాళ్ళకి ఎంత పరుస్తుందని చెప్పేసి రోడ్డు మీద వచ్చి మాట్లాడతారు. అదే మాట ఈ అధికారంలో పార్టీలు ఉన్న మాట మాత్రం మాట్లాడరు. ఎందుకయ్యా అంటే అది రీజన్ అనేది అందరికి తెలిసిందే. అది ఇది ఎలా అంటే సామెత ఒకటి ఉంది వెనకాల కాలంలో, చెప్పకూడదు కానీ సామెత అలాగే అనిపిస్తుంది సింపుల్గా. వాళ్ళు చేస్తే మాత్రం దొరతనం అంటారు, ఇంకోళ్ళు చేస్తే మాత్రం ఓల్డ్ వాడకూడదు అలా అంటారని చెప్పేసి ఉందన్నమాట, అలా ఉందన్నమాట. సో ఒకసారి ఆలోచించండి అందరూ కూడా, ఆయన డబ్బుల కోసం ఆయన సంపాదించుకోవడానికి లేదా రాలేదు, ఆయన ఇంకొకరితో మాట్లాడుతున్నాడు లేకపోతే ఇంకొకరితో పొత్తు పెట్టినాడు అంటే జనాలకి మంచి జరుగుతుంది అనే వే ఆఫ్ థాట్లోనే అతను వేరే వాళ్ళతో మాట్లాడి ఇలా చేద్దామని అనుకుంటున్నాడు. తప్పితే డబ్బులు ఇది చేసుకోవాలి, నేను వెనకాల వేసుకోవాలి ఆస్తులు అని చెప్పేది లేదు. వెనకాల ఆస్తులు వేసుకోవాలనుకుంటే సినిమాలే చేసుకోవచ్చు, ఆయన రాజకీయాలు అవసరం అవసరం అస్సలు లేదు. వెనకాల డబ్బులు వేసుకోవచ్చు అనుకుంటే మినిస్టర్ కాకముందు, ఎమ్మెల్యే కాకముందు, సీఎం కాకముందు
ప్రజెంట్ ముఖ్యమంత్రి అయినానికి ఎంత ఉన్నాయా, ఇప్పుడు ఎంత ఉన్నాయి అనేది అందరికీ తెలుసు. ఏ ఫ్యాక్టరీలు పెట్టాడు, ఏ పేపర్లు పెట్టాడు, ఎలా సంపాదించాడు అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఒక్కసారి అందరూ మాడేటప్పుడు పేటీఎం మ్యాచ్ కానీ ఎవరైనా సరే 5 రూపాయల కోసం కామెంట్ చేయడం కాదు, మీ మనస్సాక్షికి వేసుకొని కామెంట్ చేయండి, మీ ఏరియాలో ఉన్న అభివృద్ధి చూపించి కామెంట్ చేయండి, ఫొటోస్ పెట్టి కామెంట్ చేయండి. మీ ఏదో పేపర్ మీద రాసినట్టు ఎంఓయూలు పేపర్లో చూపిస్తే కాదు, అప్పడాల ఫ్యాక్టరీలు పచ్చళ్ళ ఫ్యాక్టరీలు అన్నట్టు అభివృద్ధి చూపించి ప్రజలను క్వశ్చన్ చేయండి. మేము అప్పుడు ఆన్సరబుల్ ఉంటాం, అకౌంటబుల్ అవుతాం మేము కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. సూర్యుడి నుంచి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి 2 గుండెలే దూరం. అడుగో గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని, అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని.